హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు పొలిటికల్ అనలిస్ట్ అనకమ్మరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చి బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనసేనని విడిచి కాంగ్రెస్ వైపు వెళ్తారు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పదవి షర్మిల గారు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక బయటకు ఒక వార్త వచ్చింది. సో ఎంతవరకు వాస్తవం? అవాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవన్నీ పుకార్లు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది. వీళ్ళిద్దరం మైత్రి, ఎవరికి ఇష్టం ఎవరన్నా వస్తే, అది భారతీయ జనతా పార్టీ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా అనేది తీసి పక్కన పడేస్తే, ప్రస్తుతానికైతే ఏ పార్టీని కలుపుకెళ్ళిన ఆలోచన వీళ్ళకైతే ఉందని అయితే నేను భావించట్లేదు. వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్తున్నారు అంతే తప్ప, మిగిలిన వాళ్ళని ఊహాగానం లేకపోతే వీళ్ళ మైత్రిని చెడగొట్టడం కోసం వేరే వాళ్ళు చేసే దుష్ప్రచారం అని మనం భావించాలి. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, అంత ఆలోచించి తీరిక కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళే తన్నమలకలై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే సర్దుబాట్లు ఎలా చేసుకోవాలనేది కొంచెం తలకాయ నొప్పి. మరో కొత్త తలకాయ నొప్పి తెచ్చుకుంటారా అయితే నేను భావించట్లేదు. అయితే మరి బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంటుందా ఉండదా? అది కూడా వద్దని చెప్తున్నారంట బీజేపీ వాళ్ళు, వద్దని చెప్తున్నారంట బీజేపీ వాళ్ళు, వద్దని చెప్తే వీళ్ళని కావాలంటున్నారా? ఇప్పుడు ఎవరి మీద మెడ మీద కత్తి పెట్టి ఎవరు బలవంతం పెళ్లి చేయాలనుకుంటున్నారో ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. 1% కూడా లేని బీజేపీ వాళ్ళ కోసం 39% ఉండే వాళ్ళు ఎంపర్లు ఆడతారా? అడిగేదానికి కూడా ఒక వాళ్ళ చెప్పేవాళ్ళకి కూడా ఒక అవగాహన ఉండాలి కదా. ఇది కావాలని సృష్టించేసి వీళ్ళ మైత్రి బంధాన్ని విడగొట్టాలని, ఇంకా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీని కలుపుకుపోతామని చెప్పని వీళ్ళు వాళ్ళని ఏదో బతినాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అవసరం అయితే వీళ్ళకేమీ లేదు. ఇవాళ నాకు తెలిసినంత వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ ఆ పార్టీ అభిమానులు కావచ్చు, ఈ పార్టీ అభిమానులు కావచ్చు, భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టమని భావిస్తున్నారు. వస్తే వచ్చే నష్టమేమి లేదు. అంటే ప్రజలైతే నిర్ణయించుకున్నారు ఈ కూటమికి అత్యధిక స్థానాలు దాదాపు పోటీ చేసిన ప్రతి చాట్ల వెళ్ళడం గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ వాళ్ళు కూడా పొత్తులో భాగంగా వస్తే కొన్ని లోక్సభ స్థానాలు, ఒక 5 నుంచి 6 శాసనసభ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయొచ్చు. అంతకంటే వాళ్ళకి 70 ఇచ్చి వాళ్ళకి 25 ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనంత పొత్తుకి తహతలాడుతుంది భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా ఇండియా కూటమి కావచ్చు, కాదని లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీలని సమదూరంలోనే పాటిస్తున్నారు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పోటీ చేశారు కాబట్టి ఈరోజు పోటీ చేయాలని అనుకోవడానికి అవకాశం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ తోటి 4 ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఉంటారని భావించాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ఇది జరుగుతుంది, రాజకీయాలు ఇది జరగకూడదు అనేది అయితే ఎక్కడా లేదు. కానీ ప్రస్తుతం మీరు ఉదాహరించినట్టుగా వాళ్ళ కోసం వీళ్ళు అయితే ఎంపర్లు ఆడట్లేదు, అది మాత్రం సుస్పష్టం. ఓకే, కేసీనేని నానిగారు ఎందుకు వచ్చారు బయటికి? బయటకు వచ్చేది ఏమంది, ఎప్పటి నుంచో అతను యువగడం పాదయాత్రలకు సంబంధించి నిర్వహణ బాధ్యత చూస్తూనే ఉన్నాడు కదా. ఇవాళ కొత్తగా వచ్చేది ఏముంది? ఈరోజు ఒకసారి అతను మాట్లాడిన మాటలు చూడండి, లేకపోతే అతను ఇచ్చిన పత్రికా ప్రకటన చూడండి. ఎంత అసలు ఎక్కడైనా సరే దాని గురించి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కానీ, లేకపోతే మీరు వేరే వ్యక్తుల గురించి ఒక మాట కూడా మాట్లాడద్దు, మనకు సభ విజయవంతం కావాలి, మన దృష్టిలో దాని మీదే ఉండాలి, తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలి, కాబట్టి దానికి ఏం చేయాలో మనం చేద్దాం, ఎవరు కూడా తొందరపడి మాట్లాడద్దు, ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా. అంటే ఇక్కడ నానిగారి మీద వ్యతిరేకత లేదు, కాదు తొందరపడు, కొన్ని తొందరపడి చర్యల పార్టీకి నష్టం జరుగుతుంది, అతనికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నా చిన్ని గారు వచ్చేసరికి చాలా సవివరంగా చెప్పారు ఆయన విషయాన్ని. బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నిర్వహిస్తానన్నాడు, ఎవరికి ఇచ్చినా నిర్వహిస్తానన్నాడు. గతంలో కూడా చెప్పాడు, నేను అభ్యర్థిని కాదు, ఆ రోజు ఎవరు నిర్ణయిస్తే అది అధిష్టానం, వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, ప్రస్తుతం నా బాధ్యత ఏది ఉంటే దాన్ని నిర్వహిస్తున్నా అని చెప్పి చెబుతున్నాడు అతను. ఓకే సార్, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోతే అప్పుడు టీడీపీ పార్టీ నుంచి అతనికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు ఓడిపోతారని? ఓడిపోతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముందు అది చెప్పిన తర్వాత నేను చెబుతాను సమాధానం. గతంలో ఆయన గెలవలేదు కాబట్టి, ఒంటరిగా పోటీ చేసాడు కాబట్టి గెలవలేదు. ఎవడో భారతీయ జనతా పార్టీ చిచ్చుత్తుగా ఓడిపోయింది, కనీసం ఎక్కడ కూడా ధరావతులు కోల్పోయింది. మరి 4 స్థానాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే గెలిచారు కదా. 1984లో భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశం వచ్చిన 2 స్థానాలే కదా. తెలుగుదేశం పార్టీ ఉండవల్ల ఆ రోజు హనుమకొండ స్థానం గెలిచింది కదా.
అంటే మిత్రపక్షాలను గెలిపించుకునే సంస్కృతి, వాళ్ళ గెలుపులకి బాటలేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీ గారి ఉందని చెప్పి వాడు అర్థం చేసుకోండి. ఓకే, తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి జనసేన పార్టీ ఇద్దరు కూడా ముందుకెళ్తున్నారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు, అందుట్లో సందేహం ఏముంది? పొత్తు లేకుండానే గెలిచింది కదా గతంలో కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందో కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ త్యాగాలకు సిద్ధం కావాల్సింది తెలుగుదేశం పార్టీ, త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ. అవతరాలు ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారో, దాని గురించి ఎందుకు బోధార్థంలో చూపిస్తున్నారో కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. మీరు చెప్పండి, అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మిత్రులతో కలిసినప్పుడు కూడా అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే కదా. మరి అన్న నందమూరి తారక రామారావు కావచ్చు, రెండు పర్యాయాలు, మూడు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆ అభ్యర్థి వాళ్ళు ఇన్ని బలమైన స్థానాలుండి పానీ మీరన్నట్టు జనసేన పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక 20 స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీకి 13 స్థానాలు వచ్చింది అనుకోండి, ఈరోజు దాని గురించి ఒక మాట్లాడుకుంటే మనకు అర్థం ఉండేది. అసలు దాని గురించి కావాలని వాళ్ళ మైత్రి బంధాన్ని చెడగొట్టడానికి చేస్తున్నటువంటి అధికార పార్టీ దుష్ప్రచారానికి మీలాంటి మాధ్యమాల వాళ్ళు కూడా దానికి సహాయం చేస్తున్నారని నాకు అనుమానం వస్తూ ఉంది. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, కానీ పవన్ కళ్యాణ్ని కాపు నాయకులే గుర్తించి మరీ కాపుల పార్టీ అంటున్నారు కదా. అవన్నీ ప్రచారం చేస్తున్నారండి, అధికార పార్టీ చేసే విష ప్రచారంలో భాగం అదంతా. అది వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఒక వర్గాన్ని లేపి మిగిలిన వర్గాలు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చిత్రకథానాయకుడుగా అద్భుతమైనటువంటి చిత్రాలు వచ్చినాయి, మంచి ప్రజాదరణ పొందినాయి కదా. కాపులందరూ చూస్తేనే ఆ చిత్రాలు ఆడినాయా? ఇప్పుడందరూ వెళ్ళే మీరు ఆ సమావేశాలు చూస్తే మొత్తం వెళ్తుంది కాపులేనా? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు? కాకపోతే వాళ్ళ దాంట్లో లేని దానిలో రెడ్లే, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ఆ పార్టీ జనసేనలో. అది వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే బీసీలు దగ్గర, మామూలుగా అభిమానులు బాగా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు ఆయనకి, వాళ్ళందరూ ఆ పార్టీకి దగ్గర అవుతున్నారని దూరం చేయాలనే కార్యక్రమంలో కాపు నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు. అట్లానే గతంలో చిరంజీవి గారి మీద అట్లాంటి అభియోగం వేశారు, వాళ్ళు వేసిన తప్పటడుగుల వల్ల చిరంజీవి గారు మంచి స్థాయిలోకి రావాల్సిన ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, అందుట్లో సందేహమేం లేదు. ఇప్పుడు కూడా అలాగే అదే విధంగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలివిగలాడు కాబట్టి ఆయన కంటే కొంచెం ఆలోచన పరుడు కాబట్టి, సహనం ఉంది కాబట్టి, పోరాట యోధుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాలన్నీ గుర్తించేసి కొంచెం కటుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ తన భవిష్యత్తుని, తన నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఓకే, దాన్ని చెడగొట్టాలని ఇసు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఆయనే చెప్పాడు కదా, అనుభవంతో నేను పనిచేయాలి, ఇప్పుడే నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు, పరిస్థితులు మనకు తెలుసు, మనకు వచ్చే స్థానాల్లో మనం ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఆయనే చెప్పేటప్పుడు ఈ నాయకులకి ఎందుకు, వీళ్ళకి వచ్చినటువంటి దుగ్ధ ఏంటి, వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి, వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి, ఈ కన్నీరికి కారణం ఏంటి నేను అడుగుతున్నాను, చెప్పాను వాళ్ళని కాస్త. వాళ్ళకి ఎందుకు అంత బాధ, ఆయనకి లేని బాధ వీళ్ళకి ఎందుకు? ఆయన చాలా పరివ్యక్తతోటి 10 సంవత్సరాలు ఇది కొనసాగాలి అని చెప్పని ఆయన భావించుకొని ముందుకెళ్తున్నాడు. రేపు బలం పెంచుకోవచ్చు, లేకపోతే రేపు పొద్దున కొంచెం బలం పెరిగిన తర్వాత ఆ రోజు ఆయన ఒక ఆలోచన రావచ్చు. ప్రస్తుతానికి బలాబలాన్ని ఆయన స్పష్టంగా తెలుసు కదా, ఆయన బలం ఏంటో బలహీనతలు ఏంటో ఆయనే ప్రజావేదికలోనే చెప్పారు కదా, మీరు వస్తున్నారు కేరింతలు కొడుతున్నారు నా ఎమ్మటి ఉంటున్నారు కానీ నాకు ఓట్లు వేయట్లేదు అని చెప్పని మరి వీళ్ళ నమ్మకం చేయాలి ఇప్పుడు ఆయన చెప్పండి, వీళ్ళ నమ్మకం రాజకీయం చేయాలా? ఆయనకు తెలుసు రేపు అధికారంలో పాలు పంచుకుంటే ఈ రాష్ట్రం పురోగతికి ఆయన కూడా ఉంచుకుంటే సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే, రెండు పర్యాయాలు ఈ ప్రభుత్వం ముందుకెళ్తే తర్వాత ఆయన భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంది, పార్టీ భవిష్యత్తు ఏంది, ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఓకే, ప్రస్తుతం ఆయన ఆలోచనల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీయటమే. ఇంకోటి చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాసి పెట్టుకోండి, మరి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఎన్ని స్థానాలు అయితే తీసుకుంటాడో అన్ని స్థానాల్లో గెలవబోతున్నాడు. మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, ఆయన తరపున చేసి ప్రతి అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయనతో సహా ఆయనట్టు అసలు ఆయన గెలుస్తున్నాడు, మామూలు ఆధిక్యత కాదు, అందుట్లో అనుమానమే లేదు. ఆయన పిఠాపురం పోటీ చేసినా, గాజువాక పోటీ చేసినా, భీమవరం పోటీ చేసినా తక్కువ తక్కువగా పిఠాపురంలో కనుక ఆయన పోటీ చేస్తే 50,000 పై చిలుకు మెజార్టీతో గెలుస్తాడు, గాజువాకలో పోటీ చేస్తే 40,000 పై చిలుకుతో గెలుస్తాడు,
రేపు భీమవరంలో పోటీ చేస్తే 40 పై చీరలతో గెలుస్తాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇంతగా ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఎక్కడైనా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ రోజు నిర్ణయించుకుంటారు, ఈరోజు మీరు నేను చేస్తే వాళ్ళు నిర్ణయించుకోరుగా. వాళ్ళకు ఉంటే ఒక ఆహ్వానం అంటూ ఉంటుందిగా. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఉంది కాబట్టి కుప్పం పోటీ చేస్తున్నాడు, లోకేష్ బాబు గారికి మంగళగిరి ఉంది కాబట్టి మంగళగిరి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు గతంలో 2 పోటీ చేశాడు, భీమవరం, గజువాక, పిఠాపురం అనుకుంటున్నారు, కాకినాడ రూరల్ అనుకుంటున్నారు. ఈ 4 ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఆయన. ఇప్పుడు ఇంకోటి ఏమనుకుంటాడంటే 4 బలంగా ఉన్నాయి కదా, బలంగా మన అభ్యర్థి గెలుస్తారు, ఒక రకమైనటువంటి అటు నియోజకవర్గాల్లో మనం పోటీ చేసి గెలుద్దామని చెప్పి వెళ్ళొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమవరంలో ఆయన ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా భీమవరం నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అనుకుంటారు. ఇప్పుడు జరిగే ఎన్నికల సమయం దగ్గర పడ్డప్పుడు, ప్రకటించినప్పుడు, అప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారు, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలో ఒక నిర్ణయానికి వస్తారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు గతంలో కొంచెం ఆవేశపరుడు, ఆవేశంగా మాట్లాడేవాడు కాస్త. ఇప్పుడు ఆలోచన పెరిగింది, పరిణితి వచ్చింది. మన యోగాల ముగింపు సభ కూడా చూశారు కదా, ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు. ఇది ఆయన కష్టార్జితం, లోకేష్ బాబు కష్టార్జితం. ఆ ఫలితం ఆయనకే దక్కాల, ఆ పేరు ప్రఖ్యాతులకు ఆయనకే రావాలని చెప్పుకుని ఎంత నిబద్ధతతో మాట్లాడాడు ఆయన. గతంలో అలా కాదు కదా, ఆవేశంగా మాట్లాడేవాడు కదా. అంటే ఆయనలో పరిణితి వచ్చిందని చెప్పి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన దృష్టిలో ఏంటి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలా, ఇదే దృక్పథంతో ఆయన రాజీపడి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే మనం కొట్టుకుంటే అవతల వాళ్ళు వస్తున్నారు, మనం కొట్టుకోవద్దు, మనం సమన్వయంతో వెళ్దాం, అవతల వాళ్ళని గెలవనీయకూడదు అనే ఉద్దేశంతో వెళ్తున్నాడు కదా. అది ఒక్కటి చాలు ఆయన గెలుపుకి, మిగిలిన విషయాలు మర్చిపోండి. ఆ ఒక్క సానుకూల దృక్పథమే ఆయన విజయ తీరాలు చేస్తుంది. ఓకే, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళని వదులుకోరు. ఇప్పుడు ప్రజలకు హాని చేసే వాళ్ళని తిరస్కరిస్తారు. ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన నిద్ర పెట్టుకుంటారు అనుమానం ఏముంది దాంట్లో. రైట్. సో మరి వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకవేళ గెలిస్తే ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఫైట్ చేసి గెలవరని మీకు అనుమానం ఉందా, సమాచారం ఉందా? లేదు సార్. మరి నేను ప్రశ్న, ఇప్పుడు 2 ఉదహరించారు అంటే ప్రత్యేక హోదా అట్లా కాదు. ఇప్పుడు అవన్నీ వదిలేసేయండి, వీళ్ళు గెలుస్తారా, ఒకవేళ గెలిస్తే అంటున్నారంటే గెలవరని మీకు ఏమన్నా సమాచారం ఉందా, మీకు ఏమైనా సర్వేలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు అయింది, దాన్ని ఎన్నిసార్లు ఉదహరిస్తున్నారు? నేను నార్మల్గానే అడిగాను సార్. నార్మల్ కాదు, అది ఎన్నిసార్లు అడగకూడదు. నార్మల్గా అడిగితే ఎట్లా వస్తుంది అది? అంటే మీకు అంటే నాకు తెలియని సమాచారం ఏదైనా తెలుసుకోవాలి నేను అడుగుతున్నాను. మీరు నార్మల్గా అడిగినా నిజంగా అడిగినా కూడా నాకు తెలియదు కదా. నేను ఇప్పటికి గెలుద్దాను, వాళ్ళిద్దరు గెలుస్తారు అనుకుంటున్నాను. మీకేమన్నా సమాచారం ఉంటే, ఓహా ఈ సమాచారం ఎట్లా ఉంది, వీళ్ళిద్దరు గొప్ప, ఆయనే గొప్పలో ఓడిపోతున్నాడు, ఈయన 3 ఓడిపోతున్నాడు, ఎందుకు ఓడిపోతున్నాడు, మళ్ళీ నేను విశ్లేషణ చేసుకోవాలి కదా, అందుకని అడుగుతున్నాను. అంటే సర్వేలన్నీ కూడా ఎప్పుడు కరెక్ట్గా ఉండవు కదా సార్. నేనైతే ఎలాంటి సర్వే చేయలేదు, విన్న సర్వేలు మాత్రమే నేను అడుగుతున్నా. విన్న సర్వేలు మీకు ఏమొచ్చింది? విన్న సర్వేలు కొన్ని గెలిస్తేనే వస్తాయి, కొన్ని వాళ్ళిద్దరి గురించి చెప్పండి, మిగిలిన చెప్పొద్దు మీరు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉదహరించారు కాబట్టి మీకు వచ్చిన సర్వేలు ఏంటి? నేను విన్న సర్వేలు అయితే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారన్నది కారణం కదా. చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచి గెలుస్తారన్నప్పుడు మరి ఎన్నిసార్లు ఎందుకు వాళ్ళిద్దరి గురించి ఉదహరించారు మీరు? అంటే ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నాను. ఓకే, మీరన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మళ్ళీ ఫైట్ చేస్తుందా? నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా గాడిలో పెట్టాలని ఆలోచించుకుంటారు. కేంద్ర పెద్దలు వాళ్ళ గనక ఇబ్బడిముబ్బడిగా ఒక 300 పై చిరుకు భారతీయ జనతా పార్టీకి మొన్న వచ్చినట్టు 300 స్థానాలు పైన వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఆమర నిరాహారదీక్ష చేసినా, పోయి మేము వాళ్ళని ఏదో చేస్తామని బీకరాలు పెరిగినా కూడా అక్కడ ఏ సమెత్తు కూడా ఏం ఉపయోగపడదు. అది కూడా చెబుతున్నాను మీకు నేను. అంటే వీళ్ళ అవసరంతో కనుక ప్రభుత్వం ఏర్పడితే ఆ రోజు ఏదన్నా తీసుకురావడానికి సాధ్యపడిద్దేమో తప్ప, వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉన్న తర్వాత వీళ్ళు అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. అది కూడా చెబుతున్నాను మీకు నేను. వాళ్ళది దుసరాష్ట్ర కౌగిలి భారతీయ జనతా పార్టీ వాళ్ళది. లేదు వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో అదృష్టం బాగుండి అక్కడ కన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి, మొదటి సంతకమే ప్రత్యేక హోదా అని చెప్పాడుగా రాహుల్ గాంధీ గారు, అప్పుడు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం వీళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు వీళ్ళు కనుక బలంగా వచ్చారనుకోండి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ, ఇదే మోడీ గారు, అమిత్ షా గారు ఉన్న మళ్ళీ వచ్చారనుకోండి, ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళు ఏమడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి ఏకవచన పట్టదు. కాబట్టి ఇంకొంచెం అంటే ప్రస్తుతానికి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈరోజు చాలామంది అనుకుంటున్నట్టుగా ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఢీ కొనగలిగిన ఏకైక వ్యక్తి. అన్ని ప్రతిపక్ష పార్టీలని ఒక తడిపై తీసుకురాగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన ఇక్కడే కట్టిపడేయడం కోసం వీళ్ళు ఆడుతున్నారు కుయుక్తులు. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దురాష్ట్ర కౌగిలి భారతీయ జనతా పార్టీ అంటే. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళనీయకుండా చేయడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు. రేపు పొద్దున కలిసి ప్రయాణం చేస్తారని నేను అనుకోవట్లా. అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా, లేకపోతే ఇండియా కూటమి దగ్గర కాకుండానో. నిజంగా ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే చాలా సమీకరణలు మారుతాయి. ఇప్పటికే వాళ్ళకి వ్యతిరేకత పవనాలు వీస్తూ ఉన్నాయి. ఉత్తరాదిని కొంచెం బలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనుక ఇండియా కూటమిలోకి వెళ్ళారనుకోండి, చాలా పరిణామాలు మారుతాయి, అధికారంలో కూడా రావచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండటం కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం అంతే. అంత తప్ప వేరే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని శక్తియుక్తులు ఏంటో వాళ్ళకి తెలుసు బాగా. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియపోయినా కూడా చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకి. మన జరిగిన ఆయన నిర్బంధ కాండలో మీరు చూశారు 75 దేశాల్లో ప్రజలు ఎలా బయటకు వచ్చారో, ఏం జరిగిందో, ఎలాంటి ఆయన పనులు చేశారో వాళ్ళు చెప్పుకున్నారు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ విషకౌగు నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు రేపు పొద్దున ఆయన కలిసి పోటీ చేశారనుకోండి, వాళ్ళు ఇందాక నేను చెప్పానే గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా వ్యవస్థలను ఇలా దుర్వినియోగం చేయలేదు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ఇంత హరాస్మెంట్ చేయలేదు. తొలి ప్రధానమంత్రి మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రం వాజ్పేయి గారు ఉండగా ఏ విధంగా తీసుకొచ్చారో మనం స్పష్టంగానే చూస్తూనే ఉన్నాం అన్ని పనులని. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూస్తూనే ఉన్నాం. ఈరోజు వాళ్ళు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాలు తెచ్చుకున్నా కూడా ఇలా మాటలు వింటారని నమ్మకం అయితే లేదు. నేను దాని గురించి అందుకే ఇంత విస్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ప్రత్యేక హోదా అనేది అక్కడ కేంద్రం వాళ్ళు ఇవ్వాలి. పోరాడేదానికి ఇక్కడికి జనం కూడా శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు, సహకారాలు రావాలి. రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తారు, చేయరు కదా. ఎప్పుడైతే ఆయన 2015 దసరా రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత, ఆ బృహత్ ప్రణాళికను వాళ్ళు చూసిన తర్వాత, అద్భుతమైన నగరంగా నిర్మితమవుతున్న తర్వాత, నన్ను కాదని కియా పరిశ్రమ లాంటివన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తున్నాయని చెప్పని భావించిన మోడీ గారు కుట్రబన్ని కుయుక్తులతోటి ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళ వస్తాయి అని చెప్పని అనుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పని శనేశ్వరులే తయారై చేయబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రేపు పొద్దున ఎట్లా ఇస్తారనుకుంటారు మీరు? ఏం చేస్తే వస్తుంది? రాదు, సమస్య లేదు దాంట్లో. ఓకే, అనుమానమే లేదు. అయితే కొడల నాని గారు ముఖ్యంగా పురంధేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ, ఆమె బీజేపీ నుంచి ఉంది కాబట్టి ఓట్లు చీలిపోయి టీడీపీకి వెళ్ళిపోతాయా, లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు శర్మిల గారు తీసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ సీట్ నుంచి వ్యతిరేక ఓట్లు ఆవిడికి పడిపోతాయా, సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఆయన మాటలని మీరు ఏ విధంగా మాట్లాడతారు? కొడాలి నాని గారు ఏం మాట్లాడినా కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తే నేనేం భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వెన్నుపోట్ల గురించి, లేకపోతే పార్టీలు మారే వాళ్ళ గురించి, ఇక్కడ పార్టీ వాళ్ళు మారిన వాళ్ళు గొప్పవాళ్ళు అటు వెళ్తే గొప్పవాళ్ళు అవుతారా, మేము తీసిపడేసిన వాళ్ళు అంటే ఈయన అక్కడ తీసిపడేస్తే కదా ఈయన ఈ పార్టీలోకి వచ్చింది, ఆయన పుడతా వైఎస్ఆర్సీపీ పార్టీయా? మరి అలాంటి వాళ్ళు మాట్లాడిన దాని మీద మనం విశ్వనేత గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను చెప్పగలను, షర్మిల అనే వ్యక్తి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి 4 నుంచి 10% ఓట్లు నష్టపోతుంది, అది మాత్రం వాస్తవం రాసి పెట్టుకోండి మీరు. ఓకే, నష్టపోయేది ఘోరాది ఘోరంగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే ఆయన మీద ఆ పార్టీలో చేర్చకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ జరగలేదు. సామధాన పేద దండోపాయాలని ఉపయోగించారు కానీ ఆమె వినలేదు. కాబట్టి నష్టపోయే, తీవ్రంగా నష్టపోయేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.